பிரேமா, இஷ்க், காதல், பிரேம், பிரீத்தி, ஸ்னேகம், போலோ பாஷா, பசந்த் ஹை, பேர்லு என்னைனா, பிரேம பிரேமே. பிரேம பிரேமனி பிரேமதோ பிரேமின்சி பிரேமலோ படி பிரேமிக்குலையே பிரேம தேசம் பிரேமிக்குல தேசம் மன பாரத தேசம். இக்க பாகமதி குலி குதுப் ஷாஹில பிரேம சின்னம் பிரேம நகரம் மன பாக்ய நகரம். ఈ సౌభాగ్య నగరంలో ప్రేమ కోసం కొందరు, పెళ్లి కోసం కొందరు, ప్రజెంట్ కోసం కొందరు, ఫ్యూచర్ కోసం కొందరు జతలు జతలుగా జతలు కడతారు. పోయిట్రీ ఎక్కువైంది కదా, ప్రేమలో పడితే అంతే బాస్. ఇక మన స్టోరీ హిస్టరీలోకి వెళదాం. మన హీరోకో పేరుంది అఖిల్, తనకో గోల్ ఉంది, అది ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవ్వాలని. మన హీరోకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఫోర్గ్రౌండ్ క్వాలిటీస్ బోల్డ్, అదేనండి ముక్కు మొహం కళ్ళు సూపర్. ఫిలిమ్స్ కన్నా ముందు యాడ్ ఫిలిమ్స్లో లెగ్గెట్టాడు, నెక్స్ట్ లెగ్ సినిమాల్లోనే. సినిమా ఇండస్ట్రీతో జత కడుతూ స్వప్న అనే అమ్మాయితో జత కట్టాడు. ప్రేమలో కోపం, ద్వేషం, అసూయ, అనురాగం ఇలా ఎన్నున్నా స్వప్నలో మాత్రం అసూయ జంబో సైజులో, మిగతావన్నీ జీరో సైజులో ఉన్నాయి. అహంకారానికి రోల్ మోడల్గా పెట్టొచ్చు, అనుమానానికి గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అని బోర్డు ఎట్టినట్టు అఖిల్ బిలాంగ్స్ టు స్వప్న అని బోర్డు ఎట్టుకుంటాను. అఖిల్ యాడ్ షూటింగ్లో ఉన్నాడు. షూట్లో ఓ మోడల్ అఖిల్ని హక్ చేసుకుంది. సరిగ్గా అప్పుడే ఎంటర్ ది డ్రాగన్ ప్రాపర్టీ ఓనర్ స్వప్న ఎంట్రీ. అసూయ లేచింది, అహంకారం బుసలు కొట్టింది, మోడల్ని చేత్తో కొట్టింది, యాడ్ మేకర్ని డబ్బుతో కొట్టింది, అఖిల్ని ఇంటికి లాకొచ్చింది. పదండి కథలోకి వెళ్దాం. అయితే
2 steamed rice, half boiled lobster, corn soup, avocado milkshake. 10 minutes lo ready cheyali. Okay? Alagane amma. Come Akhi. I want to show you something. Akhi, ivanni na kosam dad London nunchi teppicharu. Indulo naaku nachindi ento nu guess cheyali. Swapna, I don't like all these things. Indulo niku okkadu kuda nachaleda? Nee behavior naaku nachaledu. Akhi. Akhi. Akhi, listen to me, Akhi. Swapna, నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అరే, ఐఎమ్ ఏ మోడల్. నువ్వు నా ఫ్యాన్స్ మీద చేసుకున్న విషయం రేపు మీడియాకి తెలిస్తే అది నా కెరీర్కి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? నెవర్ డూ దట్ అగైన్ స్వప్న. అఖి, నీకిష్టమని స్టీమ్ రైస్ లాబ్స్టర్ ప్రిపేర్ చేస్తున్నావు తెలుసా డానీ? టాపిక్ డైవర్ట్ చేయకు. నువ్వు కూడా నా దగ్గర నుండి డైవర్ట్ అవ్వకు. అరే, ఎందుకు అంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు? చెప్పాను కదా నీకు వేరే ఆలోచనలు రాకూడదని. అందుకనే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. హా, తప్పదు. ఎందుకు? ఎందుకంటే దేర్ ఆర్ 3 రీజన్స్. 1, ఐ లవ్ యు. 2, ఐ లవ్ యు. 3, ఐ లవ్ యు. సరే అంటున్నా రాణి, నా చెంత చేరి నీ అందాన్ని అందించుకో మెరే జానం ఇట్టాగా. Stop it!
బాగా ఓవర్ అయింది. కామెడీ సినిమా ఏదైనా చూసారేమో. విషయం ఏంటో చెప్పాడవరా? అది కాదు డాడీ, పాపం వీళ్ళ కజిన్ ఎక్స్పైర్ అయితే ఆ సెరమనీకి వెళ్ళొస్తున్నావు. మరి ఆ నవ్వేంట్రా? మరేం డాడీ, నవ్వకపోతే కుక్కకి సంతాప సమేట్ డాడీ. కొంచెం క్లియర్ గా అర్థమయ్యేట్టు చెప్పరా. అంటే సారు, స్వప్న అమ్మగారు ఎదురుగా ఉన్న ఇంట్లో కుక్క చనిపోతే దాని సంతాప సభకు వెళ్ళేసి వస్తున్నారంట, అంతేనా బాబు? పని దానివి, పని దానిలో ఉండు. మ్యానర్లెస్ బ్రూట్ స్వప్న, ఇలా రా. ఏంటి జ్యోతి లావణ్య, ఏదో పార్ట్ టైం అని మాట్లాడుకుంటున్నారు? నువ్వు కూడా వస్తావా? మంచి పేమెంట్ ఆఫర్ చేశారే. ఎందుకు రాని? నాకు డబ్బులు చాలా అవసరం. ఇంతకీ ఏంటా పార్టీ? జ్యోతి బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ వెడ్డింగ్ పార్టీ. ఓ నో, నేను రాను. ఎందుకంత భయపడతావు? మేమంతా నీతోనే ఉంటాం కదా. అలాంటి అల్లరి చిల్లర్ పార్టీలకి నేను రాను. జ్యోతి బెస్ట్ ఫ్రెండే, నువ్వు మరీ అంతగా ఆలోచించకు. మనీ చాలా అవసరమన్నా? ఎంత అవసరమైనా నేను రాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు వస్తున్నావు అంతే. Hey, come fast man, come on, come on, come on. Hey you, enjoy mama, enjoy, full hey, enjoy. Mama. Hey, hey mama, thank you mama, thank you. Hey, 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 mama, hey. Come on guys, let's enjoy the party. ఏ ఉందరా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి? అబ్బా చి 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 చి. రేయ్, మందు ముక్కలు, మటన్ బొక్కలు, పేక ముక్కలు, చి, దీని పార్టీ అంటారా? ఇది బ్యాచిలర్ పార్టీ అంటరా? బహార్ కొత్తలా ఉంది. అయినా గర్ల్స్ లేకుండా పార్టీలో జోష్ ఎక్కడి నుంచి వస్తుందిరా? మచ్చా, అది కూడా అరేంజ్ చేశాను. అమ్మాయిలంటే ఏంజెల్స్ లా ఉండాలి. మరి వీళ్ళేట్రా? ఏంజెల్ అంటే బీర్ దొరుకుతుందిరా, కానీ అమ్మాయిలు దొరకరా. అది చూడరా. ఏంజెల్ వచ్చింద్రా మామా. ఇది వెడ్డింగ్ పార్టీ అన్నావు, బ్యాచిలర్స్ పార్టీ కదా? అలాంటిదే లేవే. నో, నాకు అలా అనిపించట్లేదు. నేను వెళ్తున్నా. వీళ్ళంతా నా క్లోజ్ ఫ్రెండ్సే, ఏం ప్రాబ్లం లేదు. ఇది పార్ట్ టైం జాబే. హాయ్ జ్యోతి. హాయ్, దిస్ ఇస్ షర్లీ. బిందు, లావణ్య. కమ్ ఆన్ గర్ల్స్, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. కమ్ ఆన్. Yeah.
You scoundrel! Don't you have manners? Stay away! రే అఖి, అఖి లేరా నాన్న? గుడ్ మార్నింగ్ డాడ్. ఒరే నాన్న, ఆఫ్టర్నూన్ రా. గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఎంత అయింది? రే మా టిఫిన్లు అయిపోయి చాలాసేపు అయిపోయింది. లంచ్ కూడా రెడీ అయిపోతున్నాం. నువ్వు త్వరగా లేచి రెడీ అయ్యి కిందికి రా. లేరా తొందరగా రా. ఓ షిట్, చార్జింగ్ అయిపోయిందా? హాయ్ స్వప్న, నువ్వెప్పుడు వచ్చా? ఇంకెప్పుడు రానని చెప్పడానికి వచ్చాను. హే వాట్ హ్యాపెన్డ్? యు డోంట్ నో, డోంట్ యాక్ట్ స్మార్ట్. నీకు తెలుసు నువ్వు బ్యాచిలర్స్ పార్టీలో ఏం చేసావో. అప్పుడే మ్యాటర్ నీ వరకు వచ్చేసిందా? చూసావా, మ్యాటర్ నా వరకు వచ్చిందని ఫీల్ అవుతున్నావు కానీ నువ్వు తప్పు చేసావని ఫీల్ అవ్వట్లేదు? అవును, ఆ రోజు ఏమన్నావు? చాలా ఇంపార్టెంట్ పార్టీయా, తప్పకుండా అటెండ్ అవ్వాలా? You're a liar. Swapna, అదేదో క్యాజువల్ గా సరిపోయింది. క్యాజువలా? అది క్యాజువలా? నన్ను ప్రేమించడమా, అమ్మని ముద్దు పెట్టుకోవడమా, ఏది క్యాజువల్? అరే స్వప్న, నేను చెప్పేది విను. చెప్పడానికి వచ్చింది నేను మిస్టర్ అఖిల్, ఎవరో ట్రయల్ చేసి ఉంటారని రెడీమేడ్ డ్రెస్సెస్ కొనని క్యారెక్టర్ నాది. అలాంటిది ఎవరినో టచ్ చేసిన నీతో లైఫ్ షేర్ చేసుకోవడమా? నెవర్. అరే స్వప్న, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్. సారీ మిస్టర్ అఖిల్, నువ్వు చెప్పే పిచ్చి పిచ్చి ఎక్స్ప్లనేషన్స్ వినడానికి నా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు. దిస్ ఇస్ అవర్ లాస్ట్ మీటింగ్, గుడ్ బై ఫర్ ఎవర్. స్వప్న, నాలాంటి వాడు బాగుపడితే నీలాంటి వాడిని ఎవడరా పొగిడేది? మారవరా బాబు. మొన్న విక్కీ గారి ఎంగేజ్మెంట్ పార్టీలో లైట్ గా ముందు కొడితే బాగా కిక్ ఎక్కేసి ఓ అప్సరసలు అంటే అమ్మాయిని ముద్దెట్టేసుకున్నాను రా. ఆ మ్యాటర్ స్వప్నకి లీక్ అయింది, మన మ్యాటర్ బ్రేక్ అయింది. రే అసలు మీరు ప్రేమించుకుంటున్నారా, ప్రేమించుకున్నాం అనుకుంటున్నారా? మీకు కామెడీగా ఉందా నాలో మ్యాటర్? సరే ఎంత ట్రై చేసినా కన్విన్స్ అవ్వలేదురా, ఏం చేస్తాం? రే అందుకే ఇలాంటి మ్యాటర్స్ లీక్ అవ్వకుండా చూసుకోరా. ఒకవేళ లీక్ అయితే ఏం చేయాలరా? అనుభవించాలి. అంతేలేరా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే తెలిసేది. డియర్ స్టూడెంట్స్, టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ స్పెషల్ చైల్డ్. నార్మల్గా స్పెషల్ చైల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా దే కెన్ నాట్ రికగ్నైజ్ దర్ పేరెంట్స్ ఆల్సో. ఏ చైల్డ్ విల్ అడాప్ట్ డిఫికల్టీస్ ఇన్ డే టు డే లైఫ్. నాట్ ఓన్లీ దట్, దే కెన్ నాట్ రికగ్నైజ్ దెమ్సెల్వ్స్ ఆల్సో. This is all for today. The class is over. Bye, students. Good afternoon, ma'am. I'm really sorry. Work pressure valla project submit cheyalekapoyanu. Oka 2 days lo submit chesestanu. Shirley, rendu rojullo kaakapothe 4 rojullo submit cheyi. Nee gurinchi naaku telusu kada. Thank you so much, ma'am, for your support. Further studies kosam ninnu Delhi National Institute ki recommend chesanu. నీ బయోడేటాని నా రిఫరెన్స్తో ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయి.
నిజంగానా మేడం? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నువ్వు అనుకున్న గోల్కి రీచ్ అవుతావమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అమ్మా అమ్మా. ఏంటమ్మా? అమ్మా ఈరోజు టాబ్లెట్స్ వేసుకున్నావా? అయ్యో నేను మర్చిపోయానమ్మా. టైం ప్రకారం టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎలా? ఇప్పుడు బాగానే ఉన్నాను కదమ్మా. అయితే వేసుకోవా? వేసుకుంటా లేరా మా బుచ్చి తల్లి. చాకీ చాకీ, అక్క నీకోసం ఏం తెచ్చిందో చూడు. సో మెనీ చాక్లెట్స్. దిస్ ఇస్ ఆల్ ఫర్ చాకీ. చాకీ చాకీ. అమ్మా అమ్మా ఈరోజు వర్క్కి తొందరగా వెళ్ళాలి. నువ్వే చేసేసుకుంటావా వంట? ఏం పర్వాలేదు, నేను చేసుకుంటాలే అమ్మా. అమ్మా ఈవినింగ్ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. నువ్వు నా గురించి వెయిట్ చేయకే, టైంకి టాబ్లెట్స్ వేసేసుకుని భోంచేసే, సరేనా? సరే, ముందు పాలు తాగు. నువ్వు తాగమ్మా. ఎప్పుడు మా ఆరోగ్యం గురించి ఆలోచించడమే కాదు, నీ గురించి కూడా కాస్త ఆలోచించు. బాయ్ షెర్లీ. అమ్మా హాయిగా చదువుకోవాల్సిన వయసులో ఎన్ని బాధ్యతలే నీకు. అమ్మా హాయిగా రెస్ట్ తీసుకో. ఇలా ఆలోచించే నీ ఆరోగ్యాన్ని సగం పాడు చేసుకున్నా. ఓకే బాయ్ బాయ్ చాకీ. హలో టెల్ మీ సార్. సారీ. ఓ థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ కోడింగ్? యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్. ఓ you just prepare for the next shot, it will rest. Okay. Bindu please help out. Okay ma'am. 136. Sorry ye. 163. Hey ente madhyalo ni gola lekapothe ente udayam nundi 136 times please lu 163 times sorry la cheppav aina adi nan pattinchukotledu. Kaagilinchukoni muddu pettukuntundi mari. Nene em chesane అది రాను రాను అని ఎంత మొత్తుకున్నా పెద్ద బృందావనానికి తీసుకెళ్తున్నంత బిల్డప్ ఇచ్చి బేవర్సగాళ్ళ మధ్యకి తీసుకెళ్ళావు. కెన్ యూ షో ద రిపోర్ట్? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. వాట్స్ ద టైం? సారీ మేడం. ఓకే బెటర్ గో. అక్కడెవరో వెదవ దాన్ని ముద్దు పెట్టుకుంటే ఊరుకుంటుందా? అది ఇంకా మంచిది కాబట్టి వాణ్ణి మాత్రమే కొట్టి వదిలేసింది. అదే నేనైతేనా నీకు కూడా నాలుగు తగిలించేదా. ఎక్స్క్యూజ్ మీ. యా టెల్ మీ సార్. హే కార్తిక్ ఎప్పుడు వచ్చావు? నిన్న. షెర్లీ ఐమ్ సారీ, నా మాట విను. డైరెక్ట్ గా వచ్చి సప్రెట్ చేద్దామని కాల్ చేయలేదు. షెర్లీ ప్లీజ్, ఐ వాస్ రియలీ బిజీ విత్ వర్క్. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఏంటి నీ డ్యూటీ అతను తీసుకున్నాడు, నువ్వు ఆపేసిన సారీలు ప్లీజ్లు అతను కంటిన్యూ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరే అతను? మన బాయ్స్ బాయ్ ఫ్రెండ్, ల్యాండెడ్ ఫ్రమ్ యుఎస్. ఓ ఐ సీ. నీతో కలిసి లంచ్ చేయాలని ఐ వాస్ సో ఎక్సైటెడ్ యు నో. రియలీ ఐ లవ్ యు రా. Love you too. కంటిలోన దీపమల్లె
నోటిలోనే స్వరాలు వేయి నిండి ఉంటే ఒక్క రాగమే పాడుకోయినందుకే మల్లె నువ్వు ఉండగా ఎంత పెద్ద విశ్వమున్న చిన్నదే కదా చాక్లెట్ పేస్ట్రీస్ అండ్ టు డైట్ కోక్. నీకు ఓకే కదా? నీకు ఓకే అయితే నాకు ఓకే అవ్వాల్సిందే కదా. ఓకే ఓకే, గెట్ ఇట్ ఫాస్ట్. నన్ను భలే ఫాలో అవుతున్నావు, ప్రేమిస్తున్నాను కదా. ఇంకేంటి, అందరూ ఇంట్లో బాగున్నారా? ఫైన్. మన విషయం ఇంట్లో చెప్పావా? ఇంకా చెప్పలేదు, చెప్పాలి. ఇంకెప్పుడు? డాడ్తో ప్రాబ్లం లేదు, మామ్తోనే. తను మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి చెప్పాలి. అంటే 3 ఇయర్స్ నుండి మీ మమ్మీ మూడ్లో లేరా? ఏయ్, నీకు నా మీద నమ్మకం లేదా? మనం కలిసి బిజినెస్ చేయట్లేదు కార్తిక్, నమ్మకం గురించి మాట్లాడుకోవడానికి. ఇట్స్ ఆ లైఫ్. ఓకే ఓకే, కూల్ అని. ఎక్స్క్యూజ్ మీ, చెక్ ప్లీజ్. ఏదైనా అంతేలే, స్టార్టింగ్లో ఉన్నంత ఎక్సైట్మెంట్ తర్వాత ఉండదు కదా. వాట్ యు మీన్? యు నో వాట్ ఐ మీన్. షర్లీ, ఇప్పటి వరకు నీకు మా వాళ్ళని ఎవరిని పరిచయం చేయలేదనే కదా. ఓకే, లెట్స్ డూ ఇట్ దిస్ వే. నీకు నా మీద నమ్మకం కలగడానికి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా ఫ్యామిలీ ఫ్రెండ్, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను. ఇజ్ ఇట్ ఓకే? హే కమర్ హనీ. హలో రేయ్. అరే, పార్టీ విషయం స్వప్నకి ఎందుకు చెప్పావరా? రేయ్ సారీ రా, స్వప్న ఇన్వెస్టిగేషన్ లో మాస్టర్ కదరా బాబు. మాటల్లో తంగి స్లిప్ అయిపోయాను రా, సారీ రా. ఇంకా నయ్యం, వీడియో చూపించలేదురా బాబు. వీడియోనా? ఏ వీడియోరా? పార్టీలో తమ రొమాన్స్ మొత్తం మొబైల్ లో షూట్ చేసామమ్మా. అరే విక్కి, అర్జెంట్ గా డిలీట్ చేయి, లేకపోతే నీ తోలు తీస్తా. ఏంటి డిలీట్ చేయాలా? ఎంఎంఎస్ నీకు పంపిస్తాను, ఓసారి తరివి తీర చూసుకొని డిలీట్ చేసుకోమ్మా. వీడియో ఏంట్రా? ఏంట్రా వీడియో అంటున్నావు? ఏలేదురా, ఆ రోజు పార్టీలో అమ్మాయిని కిస్ చేశాను కదా, వీళ్ళు వీడియో. రే, అందుకే రా స్వప్న నీతో బ్రేకప్ చేసుకుంది. నువ్వు పెద్ద ఫూల్ రా, ముందు జాగ్రత్త లేదు. రే, ఆ రోజు స్వప్న చాలా హాట్ టెంపర్ గా ఉందిరా, అయినా అవన్నీ మాకు మామూలేరా. ఐల్ గెట్ హర్ బ్యాక్ మ్యాన్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక సారీతో సెట్ అవుతావరా? నువ్వు మారవరా బాబు. క్రాప్ మ్యాన్, ఈ విక్కి కోపి నా కొడుకురా. ముందు చూసుకొని నడపరా, నేను చూసుకుంటాను కదా. రేయ్, తర్వాత నాకు చూపించాలి. ఓకే. చాక్లెట్ రూమ్ ఏంట్రా, ఎక్కడ తీసుకొచ్చా? ట్రీట్ ఇస్తున్నావా? నీకా? గర్ల్ ఫ్రెండా అన్నావుగా, వెయిట్ అండ్ సీ. తను ఇక్కడ వర్క్ చేస్తుందా? నో. దేర్ షీ ఈజ్.
ఇస్ ఇట్ వావ్ హే ఇట్స్ ఎ కాంప్లిమెంట్ యార్ హాయ్ హనీ హాయ్ కార్తిక్ షర్లీ వీడే నా బెస్ట్ ఫ్రెండ్ అఖిల్ హాయ్ హాయ్ ఇంతకుముందు మనం కలిసామా ఐ డోంట్ థింక్ సో ఆర్ యు ష్యూర్ చెప్తిస్తానో ఏంటో I'm completely sure. Okay, okay. It's fine. Hey, nu tirige place lo than kanipichadlera. Okay ra. I'll make a move. Malliga. Okay ra. Bye. See you. Shirley. Anyway, nice meeting you. Okay, let's go have something. Yeah. Swapna. I'm sorry, Swapna. Arararara, Aki. Konchum sloga. Swapna. I'm really sorry, Swapna. Modulation okay, gaani konchum feel undali. Adi kavalante. Just give me one more chance. Swapna. Swapna. Crazy fellow. Yesterday boss will send one mail, na? We will discuss with boss and tell him. And then we will move forward. Sir, sir, Akhil sir, ma'am is in meeting. Please wait. I will pass you a message. And then after that we will... I know that you are taking care of everything, but the okay. testing is done. So yeah. I want this project at any cost. Hi, Swapna. Yes, Mr. Akhil? 2 minutes nito personal ka matladali. Yeh matladtao? Huh? Yeh matladtao? Adi... I already told you that day was the end. It's all over. Is that clear for you, Mr. Akhil? So Varun, what I'm saying is the entire project is in your hand. Let's try our level best, same as the previous project. I'm convinced. That's great. You go ahead. Hey Akhil, oksar patko patko. Hi Akhil. కార్తిక్ నేను నీకు విషయం చెప్పాలి తర్వాత మాట్లాడతాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది జస్ట్ లిసన్
వావ్, వండర్ఫుల్ కదా. యా. ఏయ్, నా ఫ్రెండ్ నన్ను డిన్నర్కి ఇన్వైట్ చేశాడు, లెట్స్ గో. ఓకే. నైట్ షర్లీ. ఏం కార్తిక్, లోపలికి రావా? సారీ హనీ, రేపు ఈవినింగ్ కదా ఫ్లైట్. బిఫోర్ దట్ ఐ నీడ్ టు డూ ఏ లాట్ ఆఫ్ వర్క్. పైగా అమ్మ కోసం షాపింగ్ చేయాల్సింది కూడా చాలా ఉంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకే, ఇక్కడ దాకా వచ్చావు, ఒకసారి అమ్మని చౌకీని చూసి వెళ్ళరుగా. హే కమ్ ఆన్ షర్లీ, లీవ్ ఆల్ దిస్ ఫార్మాలిటీస్, ఇదంతా రొటీనే కదా, అడిగానని చెప్పు, జస్ట్ సే హై టు దెమ్. ఓకే ఓకే హనీ, రీచ్ అయిన తర్వాత కాల్ చేస్తాను. బాయ్, సీయా. బాయ్. క్లియర్ అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు, ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ జస్ట్ కాల్ హిమ్. ఓకే, బై బై. ఆడిచ్చిన ఆట పట్టిచ్చిన చాక్లెట్స్ ఇచ్చేది నువ్వే కదక్క. చౌకీ ఎలా ఉన్నారక్క? బాగున్నాడమ్మా. చౌకీ తొందరలోనే అందరితో ఆడుకోవడానికి వస్తాడు, సరేనా? ఇప్పుడు నేను మీకోసం ఏం తెచ్చానో తెలుసా? చాక్లెట్. పిల్లలు చూసావా ఎంత హ్యాపీగా ఉన్నారు? వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. యాక్చువల్లీ కార్తిక్ని ఇక్కడికి తీసుకొని వద్దామని అనుకున్నాను. చాలే, ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రానివాడు ఇలాంటి ప్లేస్కి అస్సలు రాడు. కొంచెం బిజీగా ఉన్నాడే. ఏంటే ఆ బిజీ? కావాల్సిన వాళ్ళని కూడా కలవలేనంత బిజీనా? ఏంటో ఏంటో షర్లీ, నాకైతే నీది వన్ సైడ్ లవ్లా అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకో. అవునరా, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. డాడీ ఒక్కరే మేనేజ్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. అరే కార్తీక్, ఇది అస్సలు నిజం చెప్తున్నానరా, నీ క్లోజ్ ఫ్రెండ్ బాధల్లో ఉంటే వదిలేసి వెళ్తావరా? ఇట్స్ నాట్ ఫెయిర్ రా. ఇడియట్, తప్పు చేసింది నువ్వు, సారీ చెప్పి మేనేజ్ చేసుకోవచ్చు కదరా. అది కూడా అయిపోయింది డైరెక్ట్గా. రే కార్తీక్, ఐ మీన్ డీప్ లవ్ విత్ హర్ రా. వాట్? కమ్ అగైన్, కమ్ అగైన్. డీప్ లవ్వా? గాడి గుడ్డేం కాదు, జస్ట్ ఇగోరా. నువ్వేమైనా అనుకోరా, ఐ స్టిల్ వాంట్ హర్ బ్యాక్. ఓకే, మేక్ అట్ జెలస్. జెలసా? రే, ఫస్ట్ స్వప్న నేను ఎందుకు లవ్ చేసిందిరా? నీ వెనక 10 మంది అమ్మాయిలు తిరుగుతుంటారనే కదా. డూ ద సేమ్ థింగ్ నౌ. స్వప్న కన్నా అందమైన అమ్మాయిని నీ వెంటేసుకొని తిరుగు, ఆటోమేటిక్గా వర్కౌట్ అవుద్ది. రే, జెలసీ అనేది ఈ రోజులో లేటెస్ట్ ట్రెండ్ రా. అయినా మన ఫ్రెండ్స్ అందరూ స్వప్నకు తెలుసు కదరా. కమ్ ఆన్, యు ఆర్ ఎ మోడల్ మ్యాన్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ యూ. అరే కార్తీక్, షర్లీ. షర్లీ గురించే చెప్దాం అనుకుంటున్నాను, అప్పుడప్పుడు తన్ని కలుస్తుండ్రా. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. Tune.
Hi, Akhil. Hi, where is your ma'am? She's there. Thank you. Love me like you do, la la, love me like you do. ఇక్కడికి ఎందుకు వచ్చావు యు డెవిల్? యు నో వాట్, ను డాన్స్ బాగా చేస్తున్నా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? యు వాంట్ మీ సంథింగ్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆ రోజు బ్యాచులర్ పార్టీలో జరిగిన విషయం కార్తీక్ కి తెలియకుండా ఉండాలంటే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. యు యు ఆర్ ట్రైయింగ్ టు బ్లాక్మెయిల్ మీ. You rubbish face. Go to hell. Hello. Hell nakkad baby. Neeku party lo jarigina vishayam ade kiss. Annitkanna nuvvu Karthik daggara aa vishayam daayadam inka dangerous anukunta aina pravaleda. Ippu nenu ninnu champeste ela untundi? Try cheyna. Aithe cheppese vachanamata. చెప్పు, నీకే హెల్ప్ కావాలి. ఇట్స్ వెరీ సింపుల్. కార్తిక్ ఆ విషయం గురించి చెప్పకుండా ఉండాలంటే నువ్వు నా కొత్త గర్ల్ ఫ్రెండ్ లా యాక్ట్ చేయాలి. ఎందుకంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి జెలస్ క్రియేట్ చేయడానికి. నో స్ట్రింగ్స్ అటాచ్. వెన్ షీ కమ్స్ బ్యాక్ అవర్ డీల్ ఇస్ ఓవర్. వెయిట్ వెయిట్, నేనే ఎందుకు నటించాలి? ఎంత మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకో. వాళ్ళు నాకన్నా అందంగా ఉంటారు. నాకు వేరే అమ్మాయి వద్దు, నువ్వే కావాలి. ఐ విల్ బి సేఫ్, ఎందుకంటే నేను నీలాంటి అమ్మాయితో ప్రేమలో పడను కాబట్టి. చేయండి అమ్మా. యు ఆర్ ది వర్స్ట్ గాయ్ హూమ్ ఐ నెవర్ సీన్. చికాగోలో టైం ఎంత ఉంటుందబ్బా? మాట్లాడి చాలా రోజులు అవుతుంది కదా, ఒకసారి కార్తిక్ ని పలకరిస్తే పోలా. వెయిట్ వెయిట్, ఓకే ఓకే. ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు చెప్పు. నువ్వు నా కొత్త డ్రెస్సెస్ కొంటావా? ఈ షాప్ లో ఉన్నవన్నీనా? నేను అంబానీ కొడుకుని కాదమ్మా, నీకు నచ్చింది ఏదో ఒకటి కొనుక్కో అంతే. ఎందుకలా చూస్తున్నావు? ఐఎమ్ ష్యూర్ నేను ఇంత అందంగా ఉంటానని నువ్వు అస్సలు ఊహించలేదు కదూ. వావ్, అందంగానా నువ్వా? నీకు ఇంత గ్రాండ్ లుక్ తీసుకొచ్చినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అయినా లేట్ ఎందుకు వచ్చావు? ఓయ్, మా బాస్ ని పర్మిషన్ అడగకపోతే సాలరీ కట్ చేస్తాడు. అడిగి వచ్చేటప్పటికి ఇంత లేట్ అయింది. డోంట్ వరీ, నేను పే చేస్తాను. వీడే సాలరీ ఇచ్చే బాస్ లాగా తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఏంటి, అన్నీ నా కోసమే ఆర్డర్ చేసావా? బాగున్నాయి బాగున్నాయి. స్లోగా తిరు, లేకపోతే గొంతు మధ్యలో ఇరిగిపోతాయి. ఏంటి ఆయన తిండి మోహమా సిందాన్ లాగా చూడాలి. అంత సీన్ లేదులే.
Look, gentlemen, I want the presentation to be crystal clear. No complaints from the clients. Hey, Swapna, Sun, Swapna, idu. Mutarchu. We need to have answers for all the challenges. Cheyyu. Em chestunnav? We have to be sweet. Cheetalu virakottadam kuda sweet antara? And I want everything right. Okay. Hey. You guys carry on. I'll join you there. See you there. Huh? Yeah. Okay, ma'am. Hey, please. Hi, Akhil. Oh. Nice to see you here. Oh, Swapna. How are you? I am good. Oh. Yamma evaru? Parichayam cheyava? Swapna, join us. Swapna. Charlie. She's my new girlfriend. Girlfriend? Yeah, she's my new girlfriend. Babs, Swapna, she's my ex-girlfriend. Hi, how are you? I'm fine. No thanks. Okay. You know, he, she, darling, you... So many stories! He, darling, will be that you prettier and you brilliant and handsome. You know, Akhil, great karat, no? Am I joke? No, dear. Of course, you're not. Anyway, Akhi, congratulations. Chustunte ni new girlfriend niku saraina jodi. Enti? No super an cheptuna. You go ahead. I have to go for a meeting. Welcome. అయిపోయింది, అంతా అయిపోయింది. టోటల్ డ్యామేజ్ చేసేసావు. నిన్ను తీసుకెళ్ళిన పనేంటి? నువ్వు చేసిందేంటి షర్లీ? నాకైతే నువ్వు కావాలని అలా బిహేవ్ చేసినట్టు అనిపించింది. యు ఆర్ ఎ చీటర్. షట్ అప్, షట్ అప్, జస్ట్ షట్ అప్. Yes, నీకు కావాలనే చేశాను. లేకపోతే వాట్ డిడ్ యు సే? షికాగోలో ఇప్పుడు టైం ఎంత అయింది? చెయ్యి, ఫోన్ చెయ్యి, కార్తీక్కి ఫోన్ చెయ్యి రైట్ నౌ. నన్ను కార్తీక్కి ఫోన్ చేయమంటావా? చైనా, చైనా, బ్లాక్మెయిల్ చేస్తావా? నీ క్లోజ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? అలా చేస్తే నీకు భయపడిపోతాను అనుకున్నావా? నీ మొహం చూపించడానికి కానీ ఇంకెప్పుడు కలవడానికి కానీ ట్రై చేయకు, ట్రై చేయకు, ట్రై చేయకు. హాయ్ అక్కి. చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుంది. అయితే ఏంటి చెప్పు? రాంగ్ టైంలో ఫోన్ చేశానా? మ్యాటర్ ఏంటో చెప్పు. ఓకే ఓకే, ఎల్లుండి కాన్సర్ట్కి టికెట్స్ బుక్ చేశాను. నువ్వు నీ క్వీన్తో సహా రావాలి. నాకు రేపు షూటింగ్ ఉంది. కాన్సర్ట్ ఎల్లుండి. అయినా కుదరదు. నువ్వు వస్తున్నావు, తన్ని కూడా తీసుకొస్తున్నావు. ఓకే అక్కి. బై ది వే, నీకు వరుణ్ని పరిచయం చేయబోతున్నా. హూ ఇస్ వరుణ్? తను నా న్యూ బాయ్ ఫ్రెండ్. నువ్వు నిజంగా అలా చేసావా? ఆ రోజు నా ఇంగ్లీష్ చూసి భలే నవ్వుకుంది వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎందుకంటే గ్రామర్లెస్ ఇంగ్లీష్ కదా. యూఆర్ క్రేజీ, పూర్ ప్రెటీ బాయ్. ఎందుకు అలా చేసావే? దేనికంటే ఇంకెప్పుడు వాడి మొహం నాకు చూపించకూడదు, నన్ను కలవడానికి కూడా ట్రై చేయకూడదు. లేకపోతే ఏంటి, వాడు చేసిన వెధవ పనికి వాడి గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయితే దాన్ని జలస్ క్రియేట్ చేయడానికి నన్ను ఉపయోగించుకుంటాడా?
హిస్ రియలీ అన్లక్కీ ఫెలో, నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, అందుకే వాడిని ఫుల్ని చేసేసాను. 100% షూర్ వాడి మొహం ఇంకెప్పుడు చూపించడానికి ట్రై చేయడు. ఓకే బాయ్. ఏ ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ వచ్చావండి. వై యు హియర్ అగైన్? రేపు కాన్సర్ట్ కి నీకోసం టికెట్స్ తీసుకొచ్చాను. ఓ కాన్సర్ట్. సడన్లీ నీలో ఇంత మార్పు ఏంటి? ఒక్క టికెటేనా? నాకు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను ఒక్కదాన్ని వెళ్ళను. నో థ్యాంక్స్. మనిద్దరం కలిసి వెళ్తున్నాం. నీతోనా? నేనా? షర్లీ ప్లీజ్, స్వప్న టికెట్స్ పంపించింది, నిన్ను నన్ను కలిసి రమ్మంది. అది కాదు షర్లీ, స్వప్న తన న్యూ బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తానంది. ఓ రియలీ? వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. షర్లీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, ఒక్కసారి నా మాట విను, లేదంటే తన ముందు నేను పెద్ద బఫూన్ అయిపోతాను. నో వే. ప్లీజ్ షర్లీ, ప్లీజ్ షర్లీ. అయ్యే నీ కోపం ఐసల్లే కరగాలంటే ఐస్ క్రీము డబ్బులతో
అభిషేకం చేస్తానే నాదేమో లవ్ ప్రాబ్లం సాల్వ్ అయ్యే సొల్యూషన్ ఉందే నీ చేతుల్లో శిక్ష అయినా భరిస్తా నీ వెంటే తిరుగుతున్నా మరుగుతున్నా కరగవేమే నేనంటే కారంగా ఉన్నా కసురుకున్నా నా దారి నీవే. ఎక్స్క్యూజ్ మీ. Yes, coming, sir. Please. Yes, sir. One chicken burger. Okay. One sandwich. Okay. Two mocktails. కొంచెం త్వరగా పంపించండి. Okay. ఎక్కడ చూసాను. ఓయ్, ఏంటి గొనుక్కుంటున్నా? ఆ అమ్మాయిని ఎక్కడ చూశాను? రోజు చాలా మందిని చూస్తుంటాం, ఇప్పుడు అదంత అవసరమా? లేదు లేదు. ఎక్కడ? యా, గుర్తొచ్చింది, ఆ అమ్మాయి అఖిల్ గర్ల్ ఫ్రెండ్. ఎస్. వాట్? నీ పిచ్చి కానీ ఆ అమ్మాయి అఖిల్ గర్ల్ ఫ్రెండ్ అంటే? ఎగ్జాక్ట్లీ, అఖిల్ గర్ల్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ రోడ్డు మీద ముద్దు పెట్టుకోవడం యాక్. సర్లే, చూడు. ఇప్పుడే వస్తాను. వేరే ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఫ్రీ అవ్వగానే కాల్ చేయగలవు. మ్యామ్, కెన్ ఐ హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ ప్లీజ్? నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎస్. మీరు అఖిల్ గర్ల్ ఫ్రెండ్ కదా? అఖిల్? హూ ఈజ్ అఖిల్? అదే అఖిల్, ఆ రోజు మీరు అఖిల్ రోడ్డు మీద కిస్ చేసుకున్నారు. ఓ, దట్ అఖిల్, ఐ యామ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సడన్ గా కనిపించాడు. యువర్ ఆర్డర్ మ్యామ్. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఛాన్స్. ఐ జస్ట్ కిస్డ్ హిమ్. హౌ హ్యాండ్సమ్ హి ఇస్! అంటే మీరు అతని గర్ల్ ఫ్రెండ్ కాదా? గర్ల్ ఫ్రెండ్ అయ్యుంటే సూపర్. ఓకే, నేను వేరే అనుకున్నాను. ఏంటట, ఏమడుతుంది? దట్ ఇస్ అఖిల్. అతనంటే పడి చచ్చిపోయే అమ్మాయిలు అంతమంది ఉన్నా అతను మాత్రం స్వప్న అంటేనే పడిచేస్తాడు. బికాస్ హీ సిన్సియర్లీ లవ్ స్వప్న. చెప్పాను కదా, మీరంతా అతన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. Hey Aki, hi Ra. Hi. Ray, ఇప్పుడు ఏం చేయాలి చెప్పరా? బాగా చెమట పట్టిందిరా, కాసేపు రిలాక్స్గా. నేను కాదు, నువ్వు రిలాక్స్ అయ్యి ఐడియా చెప్పరా. ఐడియా సిచ్చి అభిషేక్ బచ్చన్ నడుకు. జోకా? కాదు, యాడ్. కిత కితలు పెట్టుకున్న నవ్వు రావడం లేదురా, బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది ఇక్కడ. నవరత్న ఆయిల్ వాడరా. టింగ్ టింగ్ టింగ్, థండర్ థండర్, కూల్ కూల్. నీ ఆఖరి కోరిక ఏంటో కోరుకోరా. వై? ఎందుకంటే నేను నిన్ను చంపేస్తానని కాబట్టి. అమ్మాయిలు ఆర్టీసీ బస్సులు సేమ్ రా, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, ఎందుకు రా టెన్షన్? ఆహా, అబ్బాయిలు ఆటోలు కూడా సేమ్ రా. అమ్మాయి ఒక్కడి కోసం వెయిట్ చేస్తే 10 మంది అబ్బాయిలు వస్తారు. యాదవ సొల్లు కబుర్లు చెప్పకే. చిన్న, నీకు స్వప్న కావాలి, స్వప్న కావాలంటే ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి కావాలి. ఇదుపుకోవాలంటే అదుపుకోవాలి, అదుపుకుంటే గానీ అదుపుకోదు. సో దీన్ని ఒప్పించాలంటే నా లవ్వర్ని అది ఇది అంటావేంట్రా? స్వప్న ఒప్పుకోవాలంటే దీన్ని ఒప్పించాలి కదా. నా లవ్వర్లో యాక్ట్ చేసేదాన్ని అది ఇది అంటావేంట్రా? ఒరేయ్, నువ్వు కాఫీ తాగావా, మందు తాగావరా, ఏంట్రా బాబు అలా కొడుతున్నావు? బ్రహ్మిణ, ఏం చేయమంటావో చెప్పు, నాకేం తెలీదు. వెరీ సింపుల్, స్వప్న తన కొత్త బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తానని చెప్పింది కదా, దాని అర్థమేంటి? నువ్వు స్వప్నకు జెలసి కలిగించడానికి తనకు నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేస్తావు, అలాగే స్వప్న నీకు జెలసి కలిగించడానికి కొత్త బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్.
టిట్వర్ టాట్రా. ఆర్ యు ష్యూర్? మరి 200% క్యాలిక్యులేషన్ రాంగ్ అవద్రా. రే, కాన్సర్ట్కి అమ్మాయి లేకుండా వెళ్ళావనుకో, సప్న వాళ్ళ ఫ్రెండ్స్ ముందు నిన్ను వీపీని చేయడం ఖాయం. అబ్బా, అప్పుడు అమ్మాయిని ఎలా ఒప్పించాలరా? ఫేస్ చూపిస్తేనే బేస్ పగులుద్దని వార్నింగ్ ఇచ్చింది. ఫేస్ చూపించకుండా మాట్లాడరా, ఫోన్లో రా ఫోన్. ఎందుకు నచ్చావురా? హలో. హలో షెర్లీ, ప్లీజ్ ప్లీజ్ ఫోన్ పెట్టుకో, ఫోన్ పెట్టుకో, ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంటి? అదే షెర్లీ, నాతో కాన్సర్ట్కి రావాలి ప్లీజ్. ఈ ఒక్కసారి రిక్వెస్ట్ కాదనుకో. ఓకే షెర్లీ, ప్లీజ్ షెర్లీ, ఈ ఒక్కసారి రిక్వెస్ట్ కాదనుకో ప్లీజ్. నీకు చెవుడా? నేను వస్తున్నాను. థ్యాంక్ యూ. యెస్, నేను వస్తుందిరా. యెస్, యు నో వాట్, ఐ షుడ్ టెల్ యూ దిస్. నేను ఈ కాన్సర్ట్ చాలా సార్లు మిస్ అయ్యాను. ఫైనలీ ఐఎమ్ హియర్. హే అఖిల్. హాయ్, ఐ వాంట్ యు ఆల్ టు మీట్ షర్లీ, అఖిల్స్ న్యూ గర్ల్ ఫ్రెండ్. అదే నేను చెప్పా కదా ఆ రోజు. ఓ హాయ్, నైస్ టు మీట్ యు. ఎనీవేస్, మీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పింది స్వప్న. అలాగా. హే హనీ, షో ఇస్ అబౌట్ టు స్టార్ట్, షల్ వి గో? బై ది వే అఖిల్, హి ఇస్ మై స్వీట్ బాయ్ ఫ్రెండ్ వరుణ్. హలో, నైస్ టు మీట్ యు. Good to see you. Varun had done his masters from London, now working for Microsoft, Indian Operations Director. Yeah. What about you? Meen em chestuntaru? Me? Huh? Well, nothing. After college, edo modeling ani just simply roaming around. Alani kaadu. Inka chinna vayase kada. Job avasaram em undi? He's an upcoming model. Oh. Ala kaakapaina చాలా చేస్తూ ఉంటాడు, రైట్? రియలీ? చెప్పు చెప్పు, ఏం చేస్తాడు? నీలా ఇంగ్లీష్ మాట్లాడడం రాని గర్ల్ ఫ్రెండ్ తో తిరగడం తప్ప. స్వప్న. హే, స్వప్న చెప్పింది తను ఎంత ఫన్నీగా ఇంగ్లీష్ మాట్లాడుతుందో. సారీ, వీ కాంట్ హెల్ప్ ఇట్. నిజంగా నీ గర్ల్ ఫ్రెండ్ చాలా ఫన్నీ. ఎక్కడ చదువుకుంది? అసలు చదువుకుందా లేదా? ఇట్స్ టూ మచ్ స్వప్న, అనవసరంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అఖిల్, వెల్ లెట్ మీ టెల్ యూ, I'm a working student. I'm doing my master's in special children education. You know what that course is related to? No one? Yeah, it teaches us how to take care of people with learning disabilities. But unfortunately, it doesn't teach us how to handle people with personality disabilities, like you two. Just kidding. That's my girlfriend. తను నిజంగా గ్రేట్ కదా. లెట్స్ గో. యా. హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది అంత ఇంగ్లీష్ కంపోజ్ చేయడానికి. తప్పకుండా నువ్వు నాకు ట్రీట్ ఇవ్వాలి. ఓకే బాస్, డెఫినెట్లీ. ఓకే, నీకు విషయం చెప్పనా? ఏంటి? ఎందుకు నచ్చావు? What? I said, you impress me a lot. Oh. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడి వాళ్ళ నోళ్ళు మూయించేశావు. అయినా ఇంత ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావు? లేకపోతే వాళ్ళు నా గురించి ఏమన్నారు? Of course, I'm doing my masters. మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాను, నాకెందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. Believe me, I am impressed a lot. Stop. Thanks. ఎందుకు? అందరూ నన్ను అవమానించినప్పుడు నన్ను సపోర్ట్ చేసినందుకు. పర్లేదు. లాస్ట్ ఇయర్ అయినా నాకు ఒకటి అర్థం కాలేదు. స్వప్న, నిన్ను అంతగా అవమానిస్తున్నా కూడా ఆ అమ్మాయిని అంతగా ఎందుకు ప్రేమిస్తున్నావు? తెలీదు. Hey, stop it. Hello. Please. Thank you.
చేయం కదా. మన యాక్టింగ్ చూసి స్వప్న చాలా చాలా ఫీల్ అవుతుంది. అబ్జర్వ్ చేసావా? చూసాను. వెయిట్ ఎ మినిట్, ఫ్రెండ్స్ అందరం కలిసి డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు కూడా షర్లీతో వస్తే బాగుంటుంది. థ్యాంక్స్, బట్ నేను షర్లీతో పర్సనల్గా గడపాలనుకుంటున్నాను. డోంట్ మైండ్. ఓకే, యా, ఇట్స్ ఆల్రైట్, గో అహెడ్, నెక్స్ట్ టైం. బై బై. బై. స్వప్న డిన్నర్ ఇన్విటేషన్ ఎందుకు రిజెక్ట్ చేసా? ఎందుకు? అదా, ఇట్స్ ఎ స్టైల్. ఓ, తను ఎప్పుడు చూడు ఫ్రెండ్స్, కాన్సర్ట్స్ ఇలాంటివి నాకు నచ్చవు. వాళ్లతో నిజంగానే బోరింగ్, కాన్సర్ట్లో నిద్ర వచ్చేసింది. జస్ట్ అన్నట అయితే రెండు మసాలా తొందరగా ఇవ్వు. ఆగండి, 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 రండి, రండి, రండి. బాబు, అందరికి ఐస్ క్రీమ్స్ ఇచ్చే. ఆగండి, ఆగండి రా. ఆ, రెండు చాలు. అఖిల్, యా, వస్తున్నా. బాయ్ రా. బాయ్ బాయ్. బాయ్. ఏదైనా మాట్లాడు. దేని గురించి? ఏదైనా, నీ ఫ్యామిలీ గురించి, నీ లైఫ్ గురించి. నేను డాడ్, అంతే. నా చిన్న వయసులోనే పేరెంట్స్ విడిపోయారు. దట్స్ ఆల్ మై సింపుల్ స్టోరీ. వాట్ అబౌట్ యూ? నా విషయానికి వస్తే డిగ్రీ కంప్లీట్ చేశాను. నాన్నగారు సడన్గా చనిపోయారు. ఇప్పుడు అమ్మ, తమ్ముడు చాకీ. చాకీ స్పెషల్ చైల్డ్. స్పెషల్ చైల్డా? యా, స్పెషల్ చైల్డ్ అంటే భగవంతుడు కొంతమందిని అలా పుట్టిస్తాడు. అందుకనేనా నువ్వు స్పెషల్ చైల్డ్ ఎడ్యుకేషన్లో మాస్టర్స్ చేస్తున్నావు? చాకీకి థెరపీ చేయించాలంటే చాలా ఎక్స్పెన్సివ్. నేను ఎఫర్ట్ చేయలేను. అందుకే ఈ కోర్స్ చేస్తే చాకీకి థెరపీ నేనే చేసుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ అదర్స్ ఆల్సో. నాకు అర్థం కాదు, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి అక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నావు? ఎందుకంటే మార్నింగ్ కాలేజ్ తర్వాత నాకు సఫిషియెంట్ టైం దొరుకుతుంది చాకీతో గడపడానికి, కేర్ తీసుకోవడానికి, అలా నా వర్క్ స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకోవచ్చు. యు నో వాట్, యు ఆర్ ఇంప్రెసివ్. ఇంత చిన్న వయసులోనే ఎన్ని బాధ్యతలు మోస్తున్నావు. కానీ నేను వేరు, నాకు ఒక గోల్ ఉంది, దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. యు నో వాట్, యూఆర్ రిచ్, ఏ బాధ్యతలు ఉండవు. అసలు నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు. కానీ నాకు అలా కాదు, నా ఫ్యామిలీ మొత్తం నా మీద డిపెండ్ అయింది. నీకు విషయం చెప్పనా? కార్తిక్ ఈజ్ లక్కీ, ఎందుకంటే నీలాంటి గొప్ప మనసున్న అమ్మాయిని చూస్ చేసుకున్నందుకు. అవును, నువ్వు నిజంగానే స్వప్నాన్ని ప్రేమిస్తున్నావా? ఆఫ్ కోర్స్. ఓకే, దెన్ ఐ ప్రామిస్ యూ, ఈరోజు ఇప్పటి నుండి స్వప్న తిరిగి నీదయ్యే వరకు ఏం అడిగినా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ అఖిల్. ఓకే, గుడ్ నైట్. అదేంటి, లోన్కి ఇన్వైట్ చేయవా? యూ మీన్ యూ వాంట్ టు కమ్ ఇన్సైడ్? వై నాట్, యూఆర్ వెల్కమ్.
ప్లీజ్ కూర్చో. అమ్మా. ఆ వస్తున్నా అమ్మా. తిను కార్తిక్ బెస్ట్ ఫ్రెండ్ అఖిల్. హాయ్ అండి. కార్తిక్ ఎలా ఉన్నాడమ్మా? బాగున్నాడండి. మా తమ్ముడు చౌకీ. హాయ్ చౌకీ. అదే చెప్పాను కదా స్పెషల్ చైల్డ్, కూర్చో. ఎవరితోనూ మాట్లాడు. ఐ కెన్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోగలను. షెర్లీ మొదటిసారిగా మన ఇంటికి వచ్చాడు, కాఫీ టీ ఏదన్నా తాగుతాడేమో. అమ్మా అఖిల్ ఇప్పుడు వెళ్ళిపోతాడు. హలో, నువ్వు మరీ ఇంత కంజూస్ అనుకోలేదు తెలుసా? చాచా అలా అని కాదు, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలేమో అని. అంతలేదు, మా పరిచయం అయ్యే కదా, తమరు ఆంటీ చెప్పినట్టు కిచెన్ లోకి దయచేయండి. ఎనీథింగ్ ఎల్స్? దట్స్ ఇట్. వెళ్ళు, కూర్చో బాబు. పర్లేదంటీ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు. షర్లీ ఆలోచనంతా ఎప్పుడు మీ గురించి, చౌకీ గురించే అంటే. పిచ్చి పిల్ల, నేను తనకి తల్లిని కాదు బాబు, అదే మాకు తల్లి. నువ్వు చౌకీతో ఆడుకుంటూ ఉండు, ఇప్పుడే వస్తాను. అలాగే ఆంటీ. చౌకీ, కమ్ ఆన్ చౌకీ. మై నేమ్ ఇస్ అఖిల్. ఈరోజు నుంచి అఖీ చౌకీ ఫ్రెండ్స్, ఓకేనా? బాలి అమ్మా ప్లీజ్, ప్లీజ్ చౌకీ, ప్లీజ్ బాలీవుడ్, ప్లీజ్. ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ చూడు, చూడవా? ఇప్పుడు చూడు, బాగుందా? చూడు, స్మైల్. ట్రై చేయి, ఇంకా ట్రై చేయి. Thank you. Your order, sir. ఇంత కాలానికి తమ్ముడు ఫేస్ లో నవ్వు చూశాను. అవునా? అది నీ వల్లే. వావ్, చాలా అందంగా ఉన్నాడే, ఎవరే ఆ హీరో? హే, తన మోడల్ యాడ్స్ అవన్నీ చూడవా నువ్వు? ఏ ఊరుకోండి, తనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. నీకెలా తెలుసు? ఏంటి ఇక్కడికి వచ్చావు? లిఫ్ట్ ఇద్దామని. అంత లేదు, బయలుదేరు బయలుదేరు. యాక్చువల్లీ ట్రీట్ ఇద్దామని. ట్రీటా? యా. ఎందుకు? స్వప్న మ్యాటర్ లో హెల్ప్ చేస్తానని నువ్వు ప్రామిస్ చేసావు కదా. ఓ, అందుక. ఎగ్జాక్ట్లీ అందుకని కాదు, నీతో మాట్లాడుతుంటే ఐ డోంట్ నో వై బట్ ఐ ఫీల్ సో హ్యాపీ. Beautiful place. I like it. Yeah. నువ్వు స్వప్న కలుసుకునే ఇష్టమైన ప్లేస్ ఇదేనా? స్వప్నకి ఇష్టమైన ప్లేస్లు ఇవి కావు. కాన్సర్ట్స్, ఫ్యాషన్ షోస్, తన బిజినెస్ ఫ్రెండ్స్తో మీటింగ్స్, పార్టీస్, అవి తప్ప ఇంత అందమైన ప్లేసెస్కి తను రాదు. అయినా స్వప్న మేడం నాతో బైక్లో రావడమా? ఇట్స్ ఇంపాసిబుల్. అవునా? కార్తిక్ కూడా అంతే, పోయిటిక్ ప్లేసెస్, ఫ్యాషన్ షోస్ అంటాడు. అవన్నీ నాకు బోర్గా అనిపించినా పట్టించుకోను, తన ఇష్టానికే వదిలేస్తాను. సో వి ఆర్ ఇన్ సేమ్ బోట్. యూఆర్ రైట్. మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కానీ వాళ్ళతో గడిపే ప్రతి క్షణం బోర్గా ఉంటుంది కదా. కొన్ని బంధాలు అలా ముడిపడిపోతాయి అనుకుంటాను. షర్లీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను నిన్ను ఒక విషయం అడగొచ్చా? యా. నువ్వు నిజంగా కార్తీక్ని ప్రేమిస్తున్నావా? ఎందుకు డౌట్? ఐ లవ్ హిమ్. అఖిల్, నీకు బైక్ రైడ్ అంటే అంత ఇష్టమా? యా, ఐ లవ్ ఇట్. నాకు కూడా. చలో, లెట్స్ గో ఫర్ యర్ రైడ్. Thank you.
మనసా మనసా మారిందే నీ వరసా నీ చింతన పుంతన ఏలేక అరే కుదురుగ నీలో నూలేక నీ నుండే చారావే నీ దారే మార్చావే ఏ చలిమిని కోరావో నీ తీరే మార్చావే ఏమైందే ఓ మనసా తెల్లారకుండానే త్వర త్వరగా లేచి తన పిలుపే వింటానంటావే తన స్నేహాలే తలచి చినుకల్లే కరిగావే తన మైకల్లో నడచి ఈ లోకం మరిచావే నిన్నే అరే గిరగిర గిరగిర తిరిగావే ఆ చెలిమికి జతగా జరిగావే తన మాటల మధురిమలో తేనీగై తేలావే తన నవ్వుల పువ్వులలో తూనీగై వాలావే రమ్మన్నా తిరిగి రావేవే మనసా ఓ మనసా మధులైనా చెప్పమ్మా చూడు బంధువులకైనా స్నేహితులకైనా తన ఊసే గుర్తుకు తెస్తావే అతడిని చూస్తుంటే నీ సిక్కుల సెలయేరే ఎదురుగా తను వస్తే నీ బిడియం పుప్పెనయే మాటే మరి ఆనందం నాతో అంటోంది తానుంటే ఉంటానంటోంది తను లేకుంటే చింత అర్థం కాదే వింత సరికొత్తగా చూస్తున్నా కళ్ళల్లో థ్రిల్లింత ఒళ్ళంతా తెలియని తుళ్ళింత మనసా ఓ మనసా మొదలైందే ప్రేమంట యూ టు ఫాల్ ఇన్ లవ్ I too fall in love, we too fall in love.
గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ షెర్లీ. సారీ సిస్టర్, ఈరోజు ఫైనల్ ఎగ్జామ్. నో ప్రాబ్లం షెర్లీ, నీ ఫ్రెండ్ వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకున్నాడుగా. నా ఫ్రెండా? అవును, అదిగో అక్కడ ఉన్నాడు. అఖిల్, నువ్వు నువ్వేంటి ఇక్కడ? నీకోసం కాదు, వాళ్ళ కోసం. నేను ఇక్కడికి వస్తానని నీకెలా తెలుసు? దట్ ఈస్ అఖిల్. అబ్బో, పెద్ద పోజ్ కొడుతున్నావు. ఏ జాగ్రత్త, నీకన్ని బాధ్యతలుండి ఇంకా ఇలాంటివి కూడానా? యు ఆర్ రియల్లీ గ్రేట్. పిల్లలు నిన్ను బాగా ఆట పట్టించినట్టున్నారు. ఒక్కరోజుకి ఇలా అయితే ఎలా సార్? చచ్చా, వాళ్ళతో ఆడడానికి వాళ్ళతో ఓడడానికి నేను ఎప్పుడు రెడీ. కల్మషం లేని ఆ పసి మనసుల్లోంచి అనాథలు అనే ఫీలింగ్ దూరం చేయాలని అది వాళ్ళని చూశాకే అర్థమైంది. నీలా వందల్లో ఒకళ్ళు, అట్లీస్ట్ వేలో ఒకళ్ళు ఇలా ఆలోచించినా నేను అనాథ అనే ఫీలింగ్ ఏ అనాథకి రాదు. పండగలు, పార్టీలు, ఫంక్షన్లు అంటూ ఎంతో ఖర్చు పెడతారు అందరూ. అందులో 1% అమౌంట్ సేవ్ చేసి, జస్ట్ 1%, వన్స్ ఇన్ అయ్యో ఒక్క ఫ్యామిలీ వచ్చి వీళ్ళతో స్పెండ్ చేసి వెళ్తే వీళ్ళ కళ్ళలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని చూడ్డానికి మనకున్న ఈ రెండు కళ్ళు చాలవు. యు ఆర్ రైట్. అవును, నిన్న నైట్ ఎస్ఎంఎస్ పంపించాను కదా, చూసుకోలేదా? ఫైనల్ ఎగ్జామ్స్ కదా, ప్రిపేర్ అవుతున్నాను, అందుకే రిప్లై ఇవ్వలేకపోయాను. సో సారీ చర్లీ. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? అది, వన్ సెకండ్. హలో. హే అఖి, వాట్ హ్యాపెన్? డిడ్ ఐ డిస్టర్బ్ యూ? అబ్బా చెప్పు స్వప్న, వాట్ ఇస్ ద మ్యాటర్? ఎల్లుండి న్యూ ఇయర్ కదా. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. అది కాదు అఖిల్, మన ఫ్రెండ్స్ అందరం కలిసి చెన్నై బీచ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసాం. నువ్వు వస్తున్నావు, షర్లీని కూడా తీసుకొస్తున్నావు. షర్లీ రాదు, నేను అస్సలు రాను. ఏ, నీకు షర్లీకి మధ్య రిలేషన్ అప్పుడే షేకింగ్? నువ్వు ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించవే. వాట్ ఎవర్, సీ యు దేర్, బాయ్. మనం చెన్నై వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ షర్లీ, థ్యాంక్ యూ సో మచ్. హే వెయిట్ ఎ మినిట్, కమ్ అఖి. ఐ హావ్ గాట్ సంథింగ్ టు షో. హే, సీ దిస్. ఫంటాస్టిక్. ఎక్కడ తీసుకున్నావే? 2 వీక్స్ బ్యాక్ స్విట్జర్లాండ్ లో తీసుకున్నా. నెక్స్ట్ నాకు కూడా తెప్పించు. డెఫినెట్లీ. ఓకే, లెట్స్ గో. యా, సీ యు సూన్. ఓకే, వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వు. డ్రెస్ చేంజ్ చేసుకో. ఐ, నేను వెళ్ళను, నాకు సిక్కుగా ఉంది. వై? నాకు వాళ్ళలాగా మంచి స్విమ్మింగ్ సూట్ లేదుగా. అందుకనే, ఎందుకైనా మంచిదని నేను తీసుకొచ్చాను. ఏంటిది, నేను వేసుకోవాలా? నీకేమైనా మెంట్లా? ఇటువంటివి నేను వేసుకోను. షర్లీ. ఏంటి? అటు చూడు, మనం నటించాలంటే ఇలాగే వేసుకోవాలి. నీకు విషయం చెప్పనా, మళ్ళీ మనం ఇక్కడ కలుస్తామో లేదో ఈ ఒక్కసారి నా మాట విను. ప్లీజ్ ఒక్కసారి వేసుకో నా కోసం. ప్లీజ్, ప్లీజ్. చూడు స్వప్న, క్లైమేట్ ఎంత బాగుందో కదా. ఆ రోజు నాకు నవ్వు అస్సలు కంట్రోల్ అవ్వలేదు. అయినా నాకు అర్థం కాదు, దానికి ఎందుకే అవన్నీ, చాలా ఓవర్ యాక్షన్ చేసింది అనుకో. ఏ, దాన్ని చూస్తావేంటి? సారీ స్వప్న. ఎలా ఉంది? యాక్చువల్లీ కొంచెం అనీజీగా ఉంది. హే కమ్ ఆన్,
అలా అస్సలు ఫీల్ అవుతుంది. ఇక్కడున్న వాళ్ళందరినీ నువ్వు డామినేట్ చేసేసావు. నిజం చెప్పనా? గివ్ మీ యువర్ హ్యాండ్, లెట్స్ ఎంజాయ్ ద డే. ఇలా టైం వేస్ట్ చేసే కన్నా ట్రూత్ ఆర్ దేర్ ఆడదాం రా, కమ్ ఆన్. ఏ అఖిల్, అఖిల్ నీ మనసులో మాట చెప్పాలి. నిజంగా షెర్లీ లాంటి అమ్మాయి నా లైఫ్లోకి ఎంటర్ అవడం నా అదృష్టం. తనతో ఉన్న ప్రతి క్షణం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను షెర్లీని ఎంత ప్రేమిస్తున్నానంటే I really love Shirley. I want her. అరే మామా, నెక్స్ట్ ఎవరిదో చూద్దాం. ఇప్పుడు స్వప్న మనసులో ఏముందో తెలుసుకోవాలి. సో వాట్ యు వాంట్ టు నో? నీ లవ్ స్టోరీ అయినా లేక నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అఖిల్ గురించి అయినా?
ఏం చెప్పాలి? నీ మనసులో ఏముందో అదే చెప్పు చాలు. తన మనసులో ఏముంటుంది, నా మనసులో ఏముంటుందో అదే ఉంటుంది. అది కాదు వరుణ్, మేము అడిగేది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అఖిల్ గురించి. ఎస్, తను ఇంకా నా మనసులోనే ఉన్నాడు. అఖిల్ నీ మనసులో ఉంటే మరి వరుణ్ పొజిషన్ ఏంటి? అరే మామా, నెక్స్ట్ షెర్లీ, ఇట్స్ యువర్ టర్న్, కమ్ ఆన్. ఓకే ఓకే, ఇప్పుడు నా టర్న్. పాట పాడనా డాన్స్ చేయనా? పాట డాన్స్ అవన్నీ వద్దు, కానీ అఖిల్ మీద నీ మనసులో మాట చెప్పి. అంతే. హే షెర్లీ, నువ్వు ఇప్పుడు అఖిల్కి ఒక కిస్ ఇవ్వాలి, అది కూడా హాట్గా ఎమోషనల్గా ఉండాలి. హే గైస్, షెర్లీ నేర్పించొద్దు. ఏ, దాంట్లో తప్పేముంది? మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాబోయే కపుల్స్ కూడా అంత ఫీల్ అయితే ఎలా? కమ్ ఆన్ గైస్, ఇట్స్ టూ లేట్ నౌ, బెటర్ వి గో టు బెడ్. ఓకే, ఫైన్ కార్తిక్, నువ్వు ఎలా ఉన్నావు? ఏ బేబ్, నీకు గుడ్ న్యూస్, నేను త్వరలో ఇండియాకి వచ్చేస్తున్నాను పర్మనెంట్గా. ఇంకా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఓకేనా? ఏంటి, హ్యాపీ కదా? అవును, అఖిల్ గారిని నేను కలవమని చెప్పాను, కలుస్తున్నాడా? వాడు ఎక్కడ కలుస్తాడు? హలో. హలో షెర్లీ. అమ్మా, చౌకి స్ట్రోక్ వచ్చిందమ్మా. హాస్పిటల్లో జాయిన్ చేశాను. నువ్వు త్వరగా వచ్చేసాయి. ఓకే. అఖిల్, స్వప్న ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇందాక నేను చాలా అప్సెట్ అయ్యాను, అయినా నేను అది పట్టించుకోవడం లేదు. ఐ డోంట్ కేర్ ఆల్. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను దూరం చేసుకుని పెద్ద స్టూపిడ్ మిస్టేక్ చేశాను. ఇప్పుడు నేను చెప్పేది నిజం. ఐ స్టిల్ లవ్ యు వెరీ మచ్. మరి వరుణ్ సంగతి ఏంటి? వరుణ్ని ప్రేమించుంటే ఈ సమయంలో ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఓన్లీ యు, నిన్నే ప్రేమిస్తున్నాను. ఐమ్ సారీ సారీ, అమ్మ ఫోన్ చేసింది, చాకీని హాస్పిటల్లో అడ్మిట్ చేశారట, చాలా సీరియస్. నువ్వు వెళ్ళకి. అమ్మా, చాకీకి ఇప్పుడు ఎలా ఉంది? అలా నిద్రలోనే ఉన్నాడమ్మా. డాక్టర్ ఏమన్నారు? బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, రిపోర్ట్స్ వస్తే గానీ ఏం చెప్పలేనన్నారమ్మా. అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, చౌకీ నేను చూసుకుంటా. జ్యోతి, అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసేవా ప్లీజ్. ఓకేనే. పర్లేదమ్మా, నువ్వెందుకు ఇక్కడ? నేనే ఉంటాను. ఆంటీ, షెర్లీకి తోడుగా నేను ఉంటానండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. జాగ్రత్త. సరే అమ్మా, వెళ్దామా? ఓకేనే, బాయ్. చాకీ 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 చాకీ, అక్కని చూడనా? చాకీ 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 చాకీ.
డాక్టర్ ఒకసారి రిపోర్ట్స్ చూడండి. మ్యామ్ అంతా ఓకే కదా? ఇప్పుడేం పర్వాలేదు కదా మేడం? మేడం, రిపోర్ట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నాట్ అన్ ఇష్యూ. చౌకీ చాలా లక్కీ బాయ్. చౌకీని తీసుకొచ్చినప్పుడు హిస్ కండిషన్ వాజ్ వెరీ క్రిటికల్. లక్కీలీ టెస్టుల్లో ఇప్పుడు అలాంటి సిమ్టమ్స్ ఏమీ కనిపించట్లేదు. మందులు రాస్తాను, అవి టైం టు టైం బాబుకి ఇస్తూ ఉండండి, చాలు, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. డోంట్ వరీ షర్లీ, డాక్టర్ ఓకే అని చెప్పారు కదా. ఐఎమ్ సో హ్యాపీ, చౌకీ ఇస్ ఫైన్. నేను దాని గురించి ఫీల్ అవ్వట్లేదు. నీకు ఒక విషయం చెప్పాలి. నీతో ఉన్నంతసేపు హ్యాపీగా సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. షర్లీ, నీకు విషయం చెప్పాలి. ఐ ఫర్గాట్, కార్తిక్ యుఎస్ నుంచి కాల్ చేశాడు, త్వరలోనే ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నాడట. ఏదో చెప్తున్నావు? అది 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 వాట్? నీకు మంచి ఫ్రెండ్గా ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. ఓకే ఓకే, బాయ్ బాయ్. నీకు తెలుసా, మన ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోతున్నారు మనం మళ్ళీ కలిసిపోయామంటే. వాళ్ళంతా నేను జోక్ చేస్తున్నా అనుకుంటున్నారు. సో మన షర్లీ ఎలా ఫీల్ అవుతోంది? హౌ ఇస్ షీ టేకింగ్ దిస్ బ్రేకప్? ఐ హోప్ సూసైడ్ లాంటి డెసిషన్ ఏం తీసుకోదు కదా. ఐ డోంట్ థింక్ షీ మేనేజ్ ఇట్. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరో కాదు, కార్తిక్. కార్తిక్? నీ బెస్ట్ ఫ్రెండ్ కార్తికా? మేం జస్ట్ లవర్స్ లో యాక్ట్ చేసాం అంతే, అది కూడా నీకు జెలస్ క్రియేట్ చేయడానికి. ఇన్ని రోజులు నువ్వు షర్లీ నటించింది నా కోసమేనా? యు ఆర్ సో స్వీట్ అఖిల్. ఇట్స్ ఆల్ అబౌట్ స్వప్న, రైట్? నో డాడ్, థ్యాంక్ గాడ్. మరి ఐ మీన్ లవ్ విత్ సంబడి. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాన్న. ఆ అమ్మాయి మనసులోనూ ఉన్నావా? మేబీ, ఐ డోంట్ నో. అఖిల్, ఆ అమ్మాయి మనసులో నువ్వు ఉన్నావనే నమ్మకం నీకుంటే ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. ఇలా చూడు చౌకి, ఇలా చూడు. చౌకి ఇస్ అ గుడ్ బాయ్, ఇస్ అ వెరీ 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 గుడ్ బాయ్. తిను చౌకి, తిను. ఇలా చూడు చౌకి, చౌకి ఇస్ అ గుడ్ బాయ్ నా. కమింగ్ అఖి. Surprise! I missed you so much. Did you miss me? Hey, come on. ఇప్పుడు నేను చూస్తే ఏడ్చేసి ఎలా ఉన్నావే, అంత మిస్ అయ్యావా నన్ను? ఓకే ఓకే, ఇంకా నేను వదిలి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళాను, ఓకేనా? నేను కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా రెడీ వచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తిక్. హే, ఏంటి అలా ఉన్నావు? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే విత్ యూ?
నీతో చెప్పుకున్న ఒక విషయం దాచాను. అదేంటంటే, ఇక్కడికి ఎందుకు వచ్చాం? స్టాప్ ఆస్కింగ్ అఖిల్, నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఇన్ని ఎందుకు ఆర్డర్ చేసావు? డోంట్ వరీ, అన్ని ఫినిష్ చేద్దాం. వి హావ్ సమ్ గెస్ట్ కమింగ్. ఓ, హియర్ దే ఆర్. హాయ్ రా. హాయ్ స్వప్న. థ్యాంక్ యూ. కూర్చోండి. రేయ్, సర్ప్రైజ్నా? మమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. కార్తిక్ నీకు ట్రై చేశాడు కానీ నీ ఫోన్ రీచ్ అవ్వలేదని నన్ను కాంటాక్ట్ అయ్యాడు. ఎనీవేస్, విర్ ఆల్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. నైస్. హాయ్ షర్లీ, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? ఆఫ్ కోర్స్. నాకు జెలస్ కలిగించడానికి అఖిల్ గర్ల్ ఫ్రెండ్ లా యాక్ట్ చేసి మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేసింది తనే. వాట్? ఏంటి, నీకు మ్యాటర్ తెలీదా? కార్తీక్, అసలు జెల్సీ కలిగించమని ఐడియా ఇచ్చిందే నేను. రే, యాక్చువల్గా ఏ చాలరా, ఇంకా నాకేం చెప్పడానికి ట్రై చేయకు. కార్తీక్, రే రే కార్తీక్, రే షెర్లీను లవ్వర్స్గా యాక్ట్ చేయడానికి ఎంత ధైర్యం రా. ఓకే చేశారు కానీ ఆ విషయం నాకు చెప్పింటే ఈరోజు నాకు ఫుల్ అయ్యేవాడిని కాదు కదా. ఐఎమ్ రియల్లీ సారీ కార్తీక్. రే, ఐడియా ఇచ్చాను కానీ షెర్లీని ఉపయోగించుకోమని చెప్పలేదు కదా, అంతకన్నా పెద్ద తప్పు ఆ విషయం నా దగ్గర దాచడం. అది కాదు కార్తీక్, నా మీద కోపంగా ఉన్నట్టున్నావు, ప్లీజ్ నేను చెప్పేది విను. మరి ఇంకెలా ఉండమంటావు? నువ్వు నాకేం చెప్పావు? ఒక్కసారి కూడా వాడిని కలవలేదని చెప్పావు. కార్తీక్, ఆ రోజు నీకు ఫోన్లో చెప్పాలనుకున్నాను కానీ ఆ ఛాన్స్ నువ్వు నాకు ఇవ్వలేదు. ఈ రోజు కూడా రెస్టారెంట్లో నీకు చెప్పాలనుకున్నాను కానీ అవ్వలేదు. ఇట్స్ ఓకే, ఇప్పుడు ఆ విషయం మర్చిపో. కార్తీక్, నన్ను నమ్ము, నేను అఖిల్ నిన్ను చీట్ చేయలేదు. ఇట్స్ ఓకే, ఐ ట్రస్ట్ యు. I am so happy. మీ ఫ్యామిలీ తిరిగి ఇండియా వచ్చినందుకు. ఐ మిస్ యు సో మచ్. మీ టూ పృథ్వీ. ఇంత త్వరగా యుఎస్లో నా బిజినెస్ ఇష్యూస్ క్లోజ్ చేసుకొని వస్తాను అనుకోలేదు. లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నిజంగా దేవుడు నాకు ఇచ్చిన మరో వరం టు సీ మై బెస్ట్ ఫ్రెండ్ అగైన్. ఎనీవే, మనం మళ్ళీ వెనక రోజులకు వెళ్ళొచ్చు. డూ ఆల్ నైట్ అవుట్స్ అప్పట్లానే సరదా. మీరేనా? మేం కూడా. షూర్, వై నాట్. అన్నయ్య, కార్తీక్ లవ్ ప్రపోజల్ అఖిల్ మీకు చెప్పే ఉంటాడుగా. అంటే వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని మాత్రం తెలుసు. తెలుసు కదా, ఇప్పుడు ఆ అమ్మాయే ఇక్కడికి వస్తోంది. షర్లీ ఇక్కడికి వస్తుందరా? గ్రేట్ రా. ఇప్పటికైనా ధైర్యం చేసి షర్లీ మ్యాటర్ చెప్పావు, యు ఆర్ రియల్లీ గ్రేట్. హలో ఎవ్రీవన్. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. ఓ సారీ ఫర్ ద లేట్. అఖిల్, అఖిల్, అఖిల్ నా మాట వినరా. అఖిల్, ఏమైందిరా? యువర్ అన్ ఈడియట్ యునో. అసలు ఎవర్రా కాజల్? అరే ఆ అమ్మాయి మా అమ్మ ఫ్రెండ్ కూతురురా, తనతోనే నా పెళ్లి చేయాలి మా అమ్మ ప్రయత్నం. మరైతే షర్లీ విషయం? షర్లీ విషయం అమ్మతో చెప్పినా అమ్మ ఒప్పుకోదురా. ఏం మనిషివరా నువ్వు? నిన్నింతలా ప్రేమించి నిన్నే ప్రపంచం అనుకుంటున్న ఆ అమ్మాయి విషయం అమ్మకు చెప్పకుండానే మా అమ్మ ఒప్పుకోదని ఎలా డిసైడ్ చేస్తావురా నువ్వు? రే, షర్లీని మోసం చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదురా నీకు? నాకు విషయం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి కానీ షెల్లిని వెంటేసుకొని వస్తున్నావంట్రా. అసలు నీకేం తెలుసానరా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడన్నా పేదింటి అమ్మాయిని ప్రేమించావా? లేదు కదా. ప్రేమించుంటే ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అప్పుడు తెలిసేదరా. రే, ఆయన షెర్లీ బ్యాక్గ్రౌండ్ గురించి మా అమ్మకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటావరా? తను చేసే జాబ్ గురించా? తన సిక్ బ్రదర్ గురించా? రే, మా అమ్మను ఒప్పించడం కాదు కదా, ఈ విషయం చెప్పడమే చాలా కష్టం. కార్తీక్, షెర్లీ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి చులకనగా మాట్లాడుతూ మీ వాళ్ళతో నీకు ఫైట్ చేసే దమ్ము లేదని చెప్పు. చాలా రోజుల తర్వాత నిన్ను కలవడం హ్యాపీగా ఉందిరా. ఇన్ని రోజుల తర్వాత నీ అపాయింట్మెంట్ దొరికింది. చా, అంత లేదు కానీ ఇంకేంట్రా విశేషాలు? ఓకే, లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు మమ్మల్ని కలవలేదురా. దట్స్ ఎ బిగ్ మిస్టేక్. యు మిస్డ్ ఎ లాట్ యు నో. అంతే మిస్ అయ్యానరా? డేవిడ్ గారి బ్యాచిలర్స్ పార్టీ రా, వి ఎంజాయ్డ్ ఎ లాట్. అదికాక మన అఖిల్ గారి స్పెషల్ అట్రాక్షన్ రా, వాడు కిస్ చేసి క్రియేట్ చేసిన సీన్ రా, అబ్బబ్బబ్బా సూపర్ రా.
పార్టీకి వచ్చిన ఒక ఏంజెల్ లాంటి అమ్మాయికి లిప్ కిస్ ఇచ్చి డాన్స్ చేసి అదేరా ఆ రికార్డ్ చేసిన వీడియో వీటికి చూపించరా మతి పోద్ది. రేయ్ ఫోన్ ఏదరా త్వరగా త్వరగా, ఇట్స్ వెరీ వర్త్ బ్రో. చూపించరా చూపించు. యా అదే చూడరా. ఏంటి అఖిల్, కొద్ది రోజుల నుంచి అదో లా ఉంటున్నావు, అసలేం జరిగింది? స్వప్న, ఐఎమ్ సో సారీ. ఎందుకు సారీ? యు రాస్కల్. కార్తిక్, రేయ్ కార్తిక్ స్టాప్ ఇట్. కార్తిక్ కార్తిక్ స్టాప్ ఇట్. ఐ సెడ్ స్టాప్ ఇట్. వీడు వీడు పెద్ద మిత్రులు, ఏంట్రా రెస్పెక్టివ్ మోసం అని మాట్లాడావు? నువ్వు చేసింది ఏంటి? మోసం కాదా? నేను లేనప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ట్రాప్ చేసి తనకి ఇచ్చేలేదా? ఇంకా నేను లేనప్పుడు ఇద్దరు కలిసి ఏం చేశారు రా చెప్పు. ప్రేమిస్తున్నాను రా. ఎస్ ఐ లవ్ షర్లీ. రే నిన్ను ఫ్రెండ్ లా కాదురా, సొంత బ్రదర్ లా ట్రీట్ చేశాను. కానీ అదేంట్రా వీడ వీడియో చూపించి కానీ వాడు అంతగా రెచ్చిపోయాడు. ఏ వీడియోరా? అదేరా, నువ్వు బ్యాచులర్ పార్టీలో అమ్మాయిని కిస్ చేసినప్పుడు విక్కీ గాడి వీడియో తీశాడే, అది కార్తిక్ గాడి సరదాగా చూపించాడు. కొంప ముంచేశారా? ఏమైందిరా? కార్తిక్ గా డెఫినెట్ గా షెర్లీ ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఎందుకు నన్ను మోసం చేసావు? ఏం మాట్లాడుతున్నా కార్తిక్? నిజం మాట్లాడుతున్నా. ఏం నిజం? నువ్వు అఖిల్ గారి కిస్ చేసుకోవడం నిజం కదా? మీ ఇద్దరు కలిసి తిరగడం నిజం కదా? కార్తిక్ అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుకు. హౌ మచ్ డిడ్ యు పే యూ? హా చెప్పు, హౌ మచ్ డిడ్ యు పే యూ? రేయ్ కార్తిక్ ఆగు. ఎంత ధైర్యం రా నీకు ఇక్కడ రావడానికి? అంటే డబ్బుతో దేనైనా కొనేస్తావా? ఎందుకురా ఇంత నమ్మక ద్రోహం చేసావు? ఛీ. రేయ్ కార్తిక్, షెర్లీని బ్లేమ్ చేయద్రా, తనే తప్పు చేయలేదురా, అంతా నా వల్లే జరిగింది. ఇట్స్ ఆల్ మై ఫాల్ట్ రా. స్టాప్ ఇట్. యు అంటే నువ్వు ఇన్ని రోజులు నన్ను ప్రేమిస్తున్నట్టు నటించి వాణ్ణి ప్రేమిస్తున్నావు అన్నమాట? వాడినా నన్నా? ఇప్పుడే తేలిపోవాలి చెప్పు. Yes, I love Akhil. Users. I'm sorry, Shirley. I'm so stupid. నువ్వు వద్దు వద్దు అంటున్నా అనవసరంగా నేను నిన్ను ఇన్వాల్వ్ చేశాను. మొదట్లో నిన్ను ప్రేమించినట్లు నటించడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు నిన్ను ప్రేమించడం లేదని నటించడం ఇంకా కష్టంగా ఉంది. ఇక నటించాల్సిన అవసరం లేదు. ఐ లవ్ యు. కానీ మనం కార్తిక్ ని చాలా హర్ట్ చేసాం. వి ఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్, రైట్? ప్లీజ్ షర్లీ, అలా మాట్లాడకు. లేదు అఖిల్, మనం చేస్తున్నది తప్పు. కార్తిక్ మనల్ని ఎంతో నమ్మాడు, అతని నమ్మకాన్ని మనం స్పాయిల్ చేయకూడదు. బట్ ఐ లవ్ యు అఖిల్. నిజంగా నేను నన్ను ప్రేమిస్తున్నావా? హౌ కెన్ ఐ ప్రూవ్ ఇట్? అయితే ప్రామిస్ చేస్తావా? ష్యూర్. ఇంకెప్పుడు మనం కలవకూడదు. షర్లీ ప్లీజ్ అఖిల్. ప్రామిస్. Hey, how are you, Ra? Uttanki modeling aapese software business start chesam anamata. How is it going? It's fine, Ra. Congrats, Ra. I'm so happy that you are getting married. Hey, tan vastu. Hi. Hi, Ali. This is my best friend, Akhil. Oh, hi. Hi.
ఊపించాలు. Hey, you come here. Ray, don't mad at me, okay? Hey, I know you, man. Okay, Karthik, nen vellali. Okay, you take care. I'll see you soon. Okay, Akhil, nen vellali. I got to go. Pelli pannulu chaala unnai. Okay, go okay, ahead. Okay, bye, bye. Bye, see you. Ray, ela undra? Okay, kada? Man, you are really lucky, ra. Not really, ra. ఎక్కడ పట్టేవరా? ఏయ్, ఇంక నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరా? ఎవరు లేరా, ఐఎమ్ సో బిజీ విత్ వర్క్. ఏయ్, స్వప్న కొత్త బాయ్ ఫ్రెండ్ అని విన్నాను. మేబీ షీ కెన్, ఇట్స్ ఈజీ ఫర్ హర్. ట్రూ. రేయ్, షెర్లిన్ కలిసావా? కనీసం ట్రై అయినా చేసావా? లేదురా, అసలు తను ఎక్కడుందో కూడా నాకు తెలీదు. నిజం చెప్పు, నువ్వు ఇంకా షెర్లిన్ ప్రేమిస్తున్నావా? నేను తనకు ప్రామిస్ చేశాను. ఏం ప్రామిస్ రా? తనని కలవనని, తన కోసం వెతకూడదని. ఐ రెస్పెక్ట్ హర్. ఇడియట్, నేనైతే ఏ ప్రామిస్ చేయలేదు. నన్ను వెతకమంటావా? నో నీడ్ మై ఫ్రెండ్. తను కూడా తన న్యూ లైఫ్ స్టార్ట్ చేసి ఉంటుంది. రే, అదే నీ నిర్ణయం అయితే ఓకేరా. రే, సీ యూ అట్ ది పార్టీ. బై రా. ఓకేరా, బై, సీ యూ. అమ్మా, నీకెందుకు ఈ పన్నీ? నా పనులు నేను చేసుకోగలను, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. To see you. Enjoy the party. Have fun. Sure. Hey, entra. Kartika enjoy, Masaka is from US, man. Hey, vachadra idu. Hey, Akhil, how are you, man? Hi. Akhil, yara niki jalsiga leda man Kartika gar pellaipothunte? Nu late aipothunnao. Hey, vaadu chesukodra. Endukante promise chesadu kada. Era, am I right? Rey, va nedipeda maanendra. Rey, mukkeyra. రేయ్, అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా? ఐ యు ఓకే? ఐఎమ్ ఓకేరా. రేయ్, నువ్వు ఇంకా షెర్లీ గురించి ఆలోచిస్తున్నావు కదా? నేను నిజంగా తనని మర్చిపోలేకపోతున్నాను రా.
రేయ్, చెప్పాను కదరా నీకోసం తను ఎక్కడున్నా వెతికి తెస్తానని. రేయ్, నేను ఇంకా ఒక్క క్షణం కూడా మీ టైం వేస్ట్ చేయను. గుడ్ లక్, డోంట్ వేస్ట్ యువర్ టైం. థ్యాంక్ యూ కార్తిక్. గుడ్ లక్, బీ హ్యాపీ గైస్. నన్ను క్షమించు, నాకు దూరంగా ఉండమని నీతో ప్రామిస్ తీసుకొని పెద్ద తప్పు చేశాను. అలా చేయకపోయి ఉండుంటే మనం దూరమయ్యే వాళ్ళం కాదు. ఇట్స్ ఓకే, నేను నీకోసం లైఫ్ అంతా వెయిట్ చేయగలను.